లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి లలిత గారు. లక్ష్మణ్ గారు, ఇప్పుడు జనాలకు చాలా వింత వింత డౌట్లు వస్తున్నాయండి. ఒకప్పుడు ఏంటంటే వాచ్లు గిఫ్ట్ కింద ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలామందికి డౌట్ వాచ్ గిఫ్ట్ కింద ఇవ్వచ్చా అని. నేనైతే ఇప్పుడు వినలేదండి, ఇలాంటి డౌట్లు కూడా ఉంటాయని, కానీ కింద కామెంట్స్లో చూసి అడుగుతున్నాం మిమ్మల్ని. వాచ్ అంటే వాల్ క్లాక్ కావచ్చు, మన చేతికి పెట్టుకునేటటువంటిది కావచ్చు. ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే ఎవరో ఏదో అంటారు. ఎందుకని బహుశా వాళ్ళు అడిగిన ప్రశ్నకి డౌట్ ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే నేను అనుకోవడం, మీకు గిఫ్ట్ ఇచ్చారు, మీరు నాకు ఒక వాచ్ ఇచ్చారండి, ఇచ్చినప్పుడు లలిత గారు టైం బాగుంది, నా టైం బాగుంది, లలిత గారు టైం బ్యాడ్ టైం ఉంది, నా బ్యాడ్ టైం వస్తుంది అనేటటువంటి నమ్మకం ఏర్పడుతుంది. అంటే మనం ప్రతి దాన్ని కూడా నమ్మకం కాదు, మూఢనమ్మకం. ఇలా కూడా ఆలోచించవచ్చా అని ఇప్పుడు తెలుస్తుందండి. మూఢనమ్మకం అంతే, మూఢనమ్మకాలు పెంచుకుంటున్నాం మనం. ఖచ్చితంగా అది నమ్మకమా మూఢనమ్మకమా మీరే చెప్పండి. మూఢనమ్మకమే, మూఢనమ్మకమే కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో ఇస్తున్నారు వాచీలు అనేటటువంటిది. అలా నిజంగానే అనుకుంటే కనుక మన టైం బాగుంది అనుకోండి, మనం వాచ్ ఎదురోళ్ళకి ఇచ్చామనుకో, వాళ్ళ టైం కూడా బాగుంటుంది కదండి. అప్పుడు అలా ఎందుకు ఆలోచించకూడదు, అందుకు ఆలోచించకూడదు. అబ్బే మనం అట్లా ఆలోచించాం, అబ్బే మనం తీసుకుంటే ఏమవుతుందో. ఏమలేదండి, నాకు ఆ మధ్యన ఒక ఛానల్ వాళ్ళు, వాళ్ళ యానివర్సరీ అయింది, స్మార్ట్ వాచ్ ఇచ్చారు. మరి ఇవ్వకూడదంటే ఇస్తారా? ఇప్పుడు రీసెంట్గా జరిగింది, స్మార్ట్ వాచ్ నేను పెట్టుకొని మా పాపకి ఇచ్చాను అనుకోండి, చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు జరిగింది ఇది. ఒకప్పుడు ఎప్పుడంటే మా అమ్మగారి వాళ్ళ చెల్లెలకి పెళ్ళైతే మా నాన్నగారికి ఆమె వెళ్తే ఊళ్ళో లేరని చెప్పి అప్పుడు మా అమ్మగారు తన చేతికున్న వాచ్ తీసి మా పిన్ని చేతికి పెట్టారట, ప్రస్తుతానికి నీకు ఇది పెడుతున్నాను, నేను మళ్ళీ కొత్త వాచ్ నీకు ఇచ్చి నా వాచ్ నేను తీసుకుంటాను అని చెప్పి. అంటే ఇవ్వకూడదు అని పెద్దవాళ్ళు అంటే, పక్కనే ఉన్న పెద్దవాళ్ళు, ఇప్పుడో 60 ఏళ్ల క్రితం జరిగినటువంటి పెళ్ళి అది, 50-60 ఏళ్ల క్రితం. ఇవ్వకూడదు అంటే ఏమై, నువ్వు ఇవ్వవాకే అట్లాగూ ఇవ్వకూడదని చెప్పేవారా? ఇవ్వచ్చా లేదా? మా పెళ్ళప్పుడు ఓల్డ్ వాల్ క్లాక్లు వచ్చినాయి, ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఉన్నాయి కూడా వాల్ క్లాక్లు. అప్పుడు కొన్ని పని చేస్తుంటే కొన్ని పాడైపోతుంటే, ఇందులో అది పాడైపోయిందని మన జీవితం అనేది అయిపోతుందా? ఈ మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. చక్కగా ఇవ్వచ్చు వాచీలు అనేటటువంటిది, మనం ఎటువంటి అదేంటి డౌట్ పడవలసినటువంటి పనేమీ లేదు, అనుమానం ఏమీ లేదు. ఎవరికైనా సరే మీరే నాకు బంగారం వాచి ఇవ్వండి వద్దన్నారా? నేను ఇవ్వండి నేను వద్దన్నారా? అట్లాగే ఏమి లేదండి, చక్కగా ఇవ్వచ్చు. అట్లాంటి అనుమానాలు మూఢనమ్మకాలు పెంచుకోవద్దు, శుభ్రంగా ఇవ్వచ్చు. ఎవరిని ఇస్తే తీసుకోండి, మీకు వద్దు అనుకుంటే నాకు తెచ్చి బంగారం వాచి ఇవ్వండి. సరే లక్ష్మీ.